హే గైస్ దిస్ ఇస్ ప్రియా అండ్ మీ ముందుకి బిగ్ బాస్ నుంచి మాట్లాడడానికి వచ్చేసాను బిగ్ బాస్ లో డే 9 అయిపోయింది అండ్ గొడవలు అయితే మామూలుగా లేదు జనాలు కింద పడేసి దొల్లేసేసి కొట్టేసుకొని మీద పడిపోయి కట్ చేసుకొని వా మో రచ్చ రచ్చ చేశారు వాటి వివరాల్లోకి మనం తర్వాత వెళ్దాం దానికన్నా ముందు ఓపెన్ చేయగానే నేను చూసింది సన్ని చాలా అందరి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని వివరాలన్నీ కనుక్కుంటున్నారు అండ్ నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళంగానే హూ ఇస్ ద బ్లాక్ షీప్ అనగానే బ్లాక్ షీప్ అనగానే కట్ చేస్తే ప్రోమో కింద మన రవిని ఇట్లా టింగ్ టింగ్ అని ఫేస్ చూపించారు మరి బ్లాక్ షీప్ రవి అంటారా మీకేమనిపించిందో కింద చెప్పండి అండ్ ఇంకా మనం గొడవలోకి వెళ్తే వా మో రచ్చ రచ్చ చేశారు క్యాప్టెన్సీ టాస్క్ లో ఆ వివరాల్లో కనుక వెళితే ఒక్కటైతే చెప్పాలి స్టార్టింగ్లో సన్నీ సిరి మధ్య జరిగిన గొడవ అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అయినా నాకైతే సన్నీలో తప్పు లేదనిపించింది నేను ఒక మీకు రివ్యూ ఇవ్వడం కోసం అని చెప్పి 2 times 3 times బ్యాక్ వెళ్ళి పాజ్ చేసి రికార్డ్ చేసి మరీ నేను చూశాను నాకైతే తప్పు లేదనిపించింది బట్ వన్ థింగ్ బిగ్ బాస్లో మనం ఇలాంటివన్నీ చూస్తుంటాం అలాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఆడేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి బట్ వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటే ఇన్ మై ఒపీనియన్ అది ఇంటెన్షనల్గా జరిగిందా అన్ఇంటెన్షనల్గా జరిగిందా అని అండ్ ఇందులో అన్ఇంటెన్షనల్గా జరిగినా కానీ నాకు సన్నిధి తప్పలేదనిపించింది అండ్ ఐ సా ద రికార్డింగ్ ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ద హ్యాండ్స్ అండ్ సిరియే కొంచెం అక్కడ దాకా నవ్వుతూ నవ్వుతూ సడన్గా సీరియస్ అయిందేమో అనిపించింది అది షణ్ముఖరాంగానే ఏంటిది అనగానే అనిపించింది నాకు మేబీ అది ఆవిడ గేమ్ స్ట్రాటజీ అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో వై షుడ్ సమ్మన్ ప్లే ఉమెన్ కార్డ్ అండ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ అనిపించింది మేబీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కింద కూడా చెప్పచ్చు నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను బట్ ఇఫ్ ఐఎమ్ ఆల్సో ఏ ఉమెన్ ఐ కెన్ అండర్స్టాండ్ టోటలీ ఇఫ్ దట్ హాస్ హ్యాపెన్ బట్ ఏది జరిగినా కానీ అది గేమ్లో అది అన్ఇంటెన్షనల్ అని అనిపించింది కాబట్టి ఈ విషయాన్ని మనం అంతంతా వదిలేయడమే మంచిది నిన్ననే శ్రీరామచంద్ర చాలా మెచ్యూర్గా చాలా కూల్గా కామ్గా ఉన్నాడని మీకు నేను చెప్పాను బట్ ఈరోజు చూస్తే శ్రీరామచంద్ర కూడా బాగా ఫైర్ అయ్యి అనిపించింది బట్ ఇక్కడ నాకు అర్థం కానిందంటే కాజల్కి శ్రీరామచంద్రకి జరిగింది ఫైట్ ఇక్కడ కాజల్ బాగా పోక్ చేసిందా శ్రీరామచంద్రని బాగా ఇరిటేట్ చేసిందా అనేది నాకు తెలియదు ఎందుకంటే అవి మనకి విజువల్స్లో చూపించలేదు మనకి ఎక్కడ ఏ ఎపిసోడ్లో కూడా అంతగా ఇరిటేట్ చేసినట్టయితే కనిపించలేదు బట్ ఆవిడ నిజంగా ఇరిటేట్ చేసి ఉంటే ఈయన నిజంగా ఫైర్ అయి ఉంటే నాకు మీనింగ్ ఉండేది బట్ నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు కాబట్టి వీ కెన్ నాట్ కమెంట్ ఆన్ ఇట్ మీకేమనిపించిందో చెప్పండి శ్రీరామచంద్ర ఫైర్ అయింది కరెక్టా కాదా అనేది మీకేమనిపించింది ఇకపోతే మనల్ని బాగా ఫన్ చేసి ఎంటర్టైన్ చేసే లోబో ఈ టాస్క్ లో కలు తిరిగి కింద పడ్డారు అలా కింద పడంగానే శ్రీరామచంద్ర పరిగెత్తుకుంటే వెళ్ళి మెడిసిన్స్ కోసం వెళ్తుంటే రవి అది కూడా స్ట్రాటజీ అనుకొని అనేసరికి అక్కడ శ్రీరామచంద్రకి రవికి అండ్ మన తర్వాత విశ్వాకి బాగా గొడవలు జరిగాయి ఆ గొడవలో అట్లా జరుగుతుండగా నటరాజ్ మాస్టర్ వచ్చి ఆపేసేయండి అక్కడ అన్నారు కొంతమంది గేమ్ ఆపేశారు కొంతమంది గేమ్ ఆపేయలేదు బట్ మొత్తానికి అయితే మన లోబోని అయితే మెడికల్ రూమ్కి తీసుకుని వెళ్ళారు ఏం జరిగిందో మనకి ఇంకా చెప్పలేదు కానీ ఆయన మాత్రం మెడికల్ అటెన్షన్ ఆయనకు మాత్రం దొరికింది మొత్తానికి నాకైతే ఈరోజు సిరి కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది డబ్బాలో గులకరాలేసి గలగలా అన్నట్టు అనిపించింది నాకైతే మీకేమనిపించిందో కూడా చెప్పండి అండ్ ఏదన్నా కానీ జస్ట్ బిగ్ బాస్ టాస్క్ కదా అదేమి వరల్డ్ కప్ కాదు ఏమి కాదు కదా జస్ట్ బిగ్ బాస్ టాస్క్ ఇప్పుడు క్యాప్టెన్ అయినా కానీ ఒక్కడు అవుతాడు క్యాప్టెన్ మిగతా వాళ్ళందరూ కొట్టేసుకొని తన్నేసేసుకొని మీద పడేస్తే నామినేషన్స్కి ఎట్లాగో వస్తారు కొంచెం నెమ్మదిగా కొంచెం కేర్ఫుల్గా ఆడుకుంటే సరిపోతుంది కదా సేఫ్ గేమ్ ఆడుకోవచ్చు కదా ఎనీవేస్ ఇంకా ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఇలాగే జరుగుతోంది రేపు కూడా ఇదే క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది రేపు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో రేపు మళ్ళీ మనం చూద్దాం అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్ బై బై